ఆనాడు 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మందితో తెలంగాణ నడివొడ్డున జలదృశ్యంలో ఊపిరి పోసుకున్న తెరాస నేడు తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయంకు తెరలేపనుంది. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ నడివొడ్డున ముఖ్యమంత్రి కేసీఆర్ సగర్వంగా తెరాస పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం बाजार हत्नूर मंडलंलोनि डेगामा ग्रामंलो तेरास पार्टी नायकुलु प्रजा प्रतिनिधुलु कार्यकर्तलु जेंडा पंडुगनु घनंगा निर्वहिंचारु. जय तेलंगाना. मना हाथ उचलाओ. जय तेलंगाना. जय तेलंगाना. जय तेलंगाना. राइट. गौरव मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारी आदेशानुसारं प्रति ग्राम ग्राम पल्ले पल्ले टीआरएस जेंडा आविष्करिंचाली. ఎందుకంటే ఢిల్లీ రాజధానిలో ఇప్పుడు 8 ఈ 9 గంటల లోపు తెలంగాణ భవనాన్ని భూమి పూజ చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు అదే విధంగా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ ఈ రోజు ఢిల్లీ రాజభవనంలో మన యొక్క టిఆర్ఎస్ భవనము పెద్ద ఎత్తున భూమి పూజ కాబోతుంది. కాబట్టి దాన్ని మనమందరం అనుసరించి అంగీకరించి మరి సహకరించాలని చెప్పేసి మరి ప్రతి గ్రామ గ్రామాల పల్లె పల్లెన జెండా ఎగురాలని చెప్పేసి అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు మరి ఈ రోజు మన బజహత్ర మండల దేగామ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున మనం జెండా ఆవిష్కరించాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచులు పిఎస్ఐ చైర్మన్లు గ్రామ కమిటీ అధ్యక్షులు మాజీ కన్వీనర్లు కార్యకర్తలు కూడా నేను సభాముఖందరికి మనవి చేస్తో జై తెలంగాణ. జై కేసీఆర్. జై బాపురావు.